బ్రహ్మోత్సవం అనుకున్నంత ఆకట్టుకోలేకపోయినా కొన్ని సీన్లు మాత్రం హార్ట్ టచ్ చేస్తాయి ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అడ్డాల చాలా సింపుల్గా చూపించేశాడు అయితే ఈ మొత్తం సినిమాలో బాగా డిసప్పాయింట్ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది యూత్ హీరోయిన్సే అని చెప్పడం షాకింగ్ ఎందుకంటే ఈ సినిమాలో కాజల్ని చూస్తే చాలా సన్నబడి పుల్లలా ఉంది ఫస్ట్ ఆమె లుక్సే పెద్ద షాక్ అయితే ఇక ఆమె వేసిన క్యారెక్టర్లో అంత దమ్ము లేదు పైగా కాజల్ యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఎన్ఆర్ఐ అమ్మాయిల అస్సలు బిలీవబిలిటీ లేదు అండ్ ఆమె పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉండడంతో ఫ్యాన్స్కి షాక్ కొట్టినట్టు అయిందట ఇకపోతే సమాంత విషయానికి వస్తే అమ్మడు రొటీన్గా పటాకా స్టైల్ యాక్టింగ్ చేసింది కాకపోతే స్క్రిప్ట్లోనే బేస్మెంట్ లేకపోతే సమాంత కూడా ఏం చేయలేకపోయింది దానికి తోడు అమ్మడు ఫేస్ కొంచెం ఉబ్బినట్టు కనిపించడంతో క్యూట్నెస్ మిస్ అయిపోయింది అందువల్లనే క్యారెక్టర్ బోర్గా అనిపించింది అది సంగతి ఫర్ మోర్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ సబ్స్క్రైబ్